కాకినాడ పోర్టుకు సంబంధించిన 337 ఎకరాల భూమిని తాకట్టు పేరుతో సీఎం జగన్మోహన్ రెడ్డి దోచుకునే ప్రయత్నాలు చేస్తున్నారని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు ఆరోపించారు. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కొండబాబు మాట్లాడుతూ, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ నిధులను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన వనరులను దోచుకోవడంతో పాటు కాకినాడ పోర్టుకు సంబంధించిన 337 ఎకరాల భూములను కూడా పోర్టులు అభివృద్ది పేరుతో దోచుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారని అన్నారు. అభివృద్ది పేరుతో మున్సిపాలిటీ నిధులను స్వాహా చేస్తున్న ఎమ్మెల్యే కొత్త కుంభకోణానికి తెరలేపారని, ఇసుక మట్టి మద్యం గంజాయి మాఫియా సరిపోదన్నట్లు నేడు కాకినాడ పోర్టుకు చెందిన 337 ఎకరాలను ఏపీ మారిటైమ్ బోర్డు ద్వారా SBI క్యాంపుకు తాకట్టు పెట్టి 1500 కోట్ల రుణాన్ని పొంది, రామాయణం పోర్టుకు 700 కోట్లు, మచిలీపట్నం పోర్టుకు 550 కోట్లు, భావనపాడు పోర్టుకు 250 కోట్లు పోర్టుల అభివృద్ది పేరుతో నిధులు కేటాయించి దోచుకోవడానికి సిద్దమయ్యారని అన్నారు. కాకినాడ పోర్టుకు చెందిన భూములను కాకినాడ పోర్టు అభివృద్ధికి కేటాయించాలి తప్ప ఇతర పోర్టుల అభివృద్ధికి కేటాయించడం సరికాదని, వైసీపీ ప్రభుత్వం రానున్న కాలంలో ప్రజల ఆస్తులను కూడా తాకట్టు పెట్టి దోచుకుంటారని ఎద్దేవా చేశారు. దీనిపై పోర్టు భూములను కాపాడుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కాకినాడ సిటీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు, తెలుగుదేశం నాయకులు తుమ్మల రమేష్, ఒమ్మి బాలాజీ, మూగు రాజు తదితరులు పాల్గొన్నారు. అమ్మా ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, మీకు ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది, చాలా సహాయం చేస్తుందని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఏంటమ్మా మీ పరిస్థితి అని చెప్తే, ఏమిస్తున్నాడు బాబు, ఇలాగిచ్చేలా లాగేసుకున్నాడు, కరెంట్ బిల్ పెంచేశాడు, గ్యాస్ బిల్ పెంచేశాడు, చెత్తమే పనిచేశాడు, నిత్యవసర రేట్ అన్ని పెరిగిపోయి, డీజిల్ పెట్రోల్ పక్క రాష్ట్రంలో తక్కువ ఉంటే ఇక్కడ ఎక్కువ ఉంటున్నారు మా ఆయన చెప్పాడు అని అది చెప్పడం మాట. అదేవిధంగా మా ఆయన మొంతాలు పని చేసుకుని వచ్చి ఆ మందు కూడా ఎక్కువ డబ్బేస్తాడట, ఇలాగ మాకు చాలా నష్టపోతున్నాం, ఆయన ఇచ్చేదానికంటే ఎక్కువ మాకు ఈ రకంగా రేట్లో పోతుందని చెప్తున్నాడు అంటే చెప్తున్నాడు. అదేవిధంగా రెండో మాట, ఇల్లు ఇచ్చారు కానీ ఎక్కడ తీసుకెళ్ళి ఇచ్చారు, కొమ్మరిగిరి ఇచ్చారు, అదేమి వర్షవంత కొలుగుపోతుంది, సముద్రవంత పొంగిపోయి నీరు కొలుగుపోతుంది, మేము అక్కడికి వెళ్ళలేదు, ఈ ప్రభుత్వంలో ఎటువంటి లబ్ధి లేదు, ఓవరాల్గా నష్టపోతామని చెప్తున్నాడు. ఏంటంటే చంద్రశేఖర్ కాకినాడ పోర్టు యాంకరేజ్ పోర్టు కానీ డీపోర్టర్ పోర్టు కానీ ఈ భూములు ఉన్నట్టయితే మనకి భవిష్యత్తులో సంబంధిత పోర్టు సంబంధించిన ఇండస్ట్రీలు ఏదైతే వస్తాయో, సంబంధిత వ్యాపారస్తులు ఎవరైతే వస్తారో వాళ్ళకి భవిష్యత్తులు ఇచ్చుకోవడానికి ఈ భూములు ఉపయోగపడతారు మనకి. అలాంటిది నువ్వు సుమారు 13 సంవత్సరాలకి తాకట్టు పెడుతున్నాడు, 13 సంవత్సరాలకి తాకట్టు పెడుతున్నాడు. ఈయన ఎలా అయిపోయాడంటే మొత్తానికి కాకినాడ ప్రజల సొమ్ము 12 రూపాయల గంట సొమ్ము దోసేస్తున్నారు. కాకినాడ పట్టణ ప్రజల యొక్క ఆస్తులు ఏదైతే రేపొద్దు భవిష్యత్తు రూపపడి ఆస్తులు ఏదైతే ఉన్నాయో అవి కూడా తాకట్టు పెట్టి చేస్తున్నారు. ఓవరాల్గా ఈ కాకినాడ ప్రజలకి ఒక ఎమ్మెల్యే అయ్యి కాకినాడకి కాకినాడ ప్రజలకి అన్యాయం చేసే వ్యక్తిగా తయారయ్యాడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.